our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings. Hello everyone, welcome back to my channel. ఈరోజు వచ్చేసి ఈ వీడియో అన్నమాట, సప్తగిరి ఎక్స్ప్రెస్ వీడియో. అయితే చిత్తూరు నుంచి బెంగళూరు వరకు అయితే ఉంటుంది. ఇంకేంటి లేట్ అయితే తొందర లోపలికి వెళ్దాం పదండి. బస్ స్టార్ట్ అవుతుంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఊరుకుంటూ వచ్చి ఎక్కిన, బయట ఏం వీడియో తీయలేదు. అండ్ ఈ బస్ వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీ సప్తగిరి తిరుపతి నుంచి బెంగళూరు వెళ్ళే బస్ అన్నమాట. సో చిత్తూరు నుంచి స్టార్ట్ అయింది, లెట్స్ గో. చిత్తూరు బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అవగానే ఈ బస్ వచ్చేసి చిత్తూరు చిన్న చిన్న మెయిన్ రోడ్ల మీద నుంచి అయితే హైవే అయితే ఎక్కేసింది అనమాట. ఈ హైవే వచ్చేసి చెన్నై బెంగళూరు హైవే, కోలార్ నుంచి చెన్నై సైడ్ అయితే వెళ్తుంది అనమాట. ఇది చాలామందికి తెలియదు ఈ రూట్, ఇది కొంచెం లోకల్స్కి అయితే చాలామందికి ఐడియా ఉండొచ్చు. ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్కి వెళ్తే 178 కడప వచ్చేసి రైట్ సైడ్, 170 తిరుపతి వచ్చేసి ఒక 80 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ హైవే వచ్చేసి మొత్తం ఆంధ్రప్రదేశ్ బార్డర్ వరకు అయితే మొత్తం సిమెంట్ రోడ్ ఉంటుంది. ఒక్కసారి సిమెంట్ రోడ్ ఎండ్ అయిందంటే మీరు మా కర్ణాటకలో ఉన్నట్లే లెక్క. అండ్ ఈ టోల్గేట్ వచ్చేసి చిత్తూరు తర్వాత వచ్చిన టోల్గేట్. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ బస్ వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీ అనమాట. ఆంధ్రాలో ఉన్న ఊర్లలో అన్నీ లోపలికి వెళ్ళి మొత్తం ఊర్లో నుంచి ప్యాసింజర్స్ని ఎక్కించుకొని మళ్ళీ హైవే ఎక్కుతుంది అనమాట, బైపాస్ చేసుకుంటూ. అంటే బైపాస్ కాకుండా లోపల నుంచి వెళ్తుంది అనమాట. అదే కేఎస్ఆర్టీసీ బస్సులు అయితే కర్ణాటక సైడ్ ఉన్న ఊర్లలో అయితే అన్ని లోపలికి వెళ్ళి పికప్ చేసుకుంటుంది. సూపర్ ఉంది కదా, సగం సగము. ఒకవేళ వాళ్ళు కర్ణాటక వాళ్ళు కర్ణాటక లోపలికి వెళ్తారు, ఈ ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఏమో ఓన్లీ ఆంధ్రాలో ఉన్న లోపలికి వెళ్ళడం అయితే అవుతుంది. ఈ ఏపీఎస్ఆర్టీసీ బస్సు కర్ణాటకలో ఉన్న ఊర్లకైతే వెళ్ళదు, బైపాస్ చేసుకుంటే అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అండ్ ఈ అన్న వచ్చేసి బాగా గట్టింగ్ని కొడుతున్నారు వెహికల్ని, ఒక 80-85 కొన్ని చోట్ల అయితే 85 వరకు అయితే డౌనర్లో అయితే వెళ్ళింది. 80కి లాక్ కదా, 80 అంటే డౌనర్లో అప్పుడప్పుడు 85 వరకు అయితే వెళ్ళింది అనమాట. అండ్ ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి పలమనేరు ఘాట్ రోడ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ 4 లేన్ ఉంటుంది కానీ ఇది ఒక కొంచెం డేంజరస్ ఘాట్ రోడే అని చెప్పాలి. ఎందుకంటే అసలు డౌనర్ ఉందా హైట్ ఉందా అనేది తెలియకుండానే వెహికల్స్ ఫాస్ట్గా అయిపోతాయి, ఎక్స్పెషల్లీ లారీలకు చాలా డేంజర్ రూట్ ఇది. అండ్ ఈ ఎగ్జాక్ట్ రైట్ సైడ్లో కొండ కనిపిస్తుంది, అక్కడ కట్ చేసిన కొండ. అక్కడ 1 ఇయర్ బ్యాక్ నేను కేఎస్ఆర్టీసీ స్కానియా బస్సు టైర్ అయితే బ్లాస్ట్ అయింది. ఆ వీడియో చూడాలనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, పక్కా చూడండి, సూపర్ ఉంటుంది వీడియో అది. అండ్ ప్రజెంట్ అయితే ఘాట్ రోడ్ ఎక్కడం అయితే స్టార్ట్ చేస్తుంది వెహికల్. అండ్ ఇది మీకు ముందర హైట్ ఉన్నట్లయితే కనిపించట్లేదు కానీ బస్సు ఏ లెవెల్లో స్ట్రగుల్ చేస్తుంది అనేది అయితే మీరు చూడొచ్చు. ఎక్కే వాళ్ళకి అంత ప్రాబ్లం కాదు కానీ దిగే వెహికల్స్కి అయితే, అంటే ఎక్కువగా లోడ్ ఉన్న వెహికల్స్ దిగడము ఉంటుంది కదా, అప్పుడు కొంచెం ఈ టర్నింగ్ల దగ్గర బోల్తా పడే అవకాశాలు అనేవి ఉంటాయి, లేకుంటే డివైడర్కి రైట్ సైడ్ వచ్చే వెహికల్స్ పైన అయితే వస్తాయన్నమాట. అదొక డేంజర్ పాయింట్ అనమాట ఇది. కానీ మీకు చూస్తున్నారు కదా హైట్ కనిపించట్లేదు కానీ బాగా హైట్ ఉంది, వెహికల్ అయితే బాగా స్ట్రగుల్ చేస్తుంది ఎక్కడానికైతే. అండ్ ఈ ఏరియాలో కూడా ఎండ గట్టిగా ఉంది. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి ఎలిఫెంట్ జోన్ అనమాట, ఎలిఫెంట్స్ క్రాస్ చేసే జోన్ కూడా ఉంటారు. అండ్ ప్రజెంట్ అయితే పల్మనేరు లోపలికి అయితే వెళ్తుంది, మీరు చూస్తున్నారు కదా ఐ లవ్ పల్మనేరు అని. నేను ఫస్ట్ టైం పల్మనేరు లోపలికి అయితే వెళ్ళడము, నాకు ఇప్పుడు వెళ్ళినా నేను బెంగళూరు నుంచి తిరుపతి అటు సైడ్ వెళ్ళినా కూడా బైపాస్ నుంచి వెళ్ళిపోయేది. ఈసారి ఎక్స్ప్రెస్ బస్సు ఎక్కినా కాబట్టి లోపలికి వచ్చే భాగ్యం అయితే దొరికింది అనమాట. ఇది వచ్చేసి పల్మనేరు సిటీ అనొచ్చు, టౌన్ కూడా అనొచ్చు, నాకు అంత ఐడియా లేదు పల్మనేరు గురించి. ఇక్కడ చూడండి ఈ బస్సు ఆ బస్సు రెండు జోన్లు పెట్టుకున్నారు, మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే అయ్యింది. అండ్ ప్రజెంట్ అయితే పల్మనేరు దాటిన తర్వాత ఒక చిన్న లేక్ అయితే వచ్చింది. ప్రజెంట్ అయితే బస్సు పల్మనేరు దాటినప్పుడు ఏదో రాఘవేంద్ర భవన్ అని అయితే ఆపిల్లు. లోపల నేను ఏం ఫుడ్ తినలేదు కానీ కొంచెం జ్యూస్ ఫ్రూట్స్ అయితే తిన్నా, కొంచెం హెల్త్ కాన్షియస్, ఎందుకంటే లాంగ్ ట్రిప్ కదా. అండ్ ఇంకా బస్సులో అంటే కొంచెం భయం వేస్తుంది అనమాట. నార్మల్గా ట్రైన్లో అయితే భయం ఉండదు, ఏదైనా తినొచ్చు బిర్యానీ ఏదైనా తినొచ్చు, కానీ బస్సులో కొంచెం పొట్టు తేడగొడుతుందేమో అని భయము. అందుకే నేను మ్యాక్స్ బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు నార్మల్ లైట్ ఫుడ్ ఫ్రూట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, మ్యాక్సిమం టిఫిన్సే ప్రిఫర్ చేస్తాను, దానికన్నా ఎక్కువ ఏం తినను, ఎందుకంటే రిస్క్ అవుతుంది అని చెప్పేసి అసలు ముట్టుకోను. ఈరోజు ట్రావెల్ బెంగళూరు వరకు బస్సు ఇంకా ఏ పల్మనేరులోనే ఖాళీ అయిపోయింది. అండ్ ఈ రూట్ నేను హైవేలో తిరిగినా కానీ లోపల ఊర్లలో అయితే ఇప్పుడు బైపాస్ లోపలికి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. ఈసారి నేను లోపల మొత్తం వీడియో తీయడము, అంటే లోపల చూడడము, వీడియో తీయడము, ఓల్డ్ హైవే చూడడము అవన్నీ చేసిన. అండ్ అప్పట్లో ఎప్పుడో ఒక 10 ఇయర్స్ బ్యాక్ 10-12 ఇయర్స్ బ్యాక్ నేను
ఈ రూట్లో ఈ రూట్ చిన్నగా ఉన్నప్పుడు బస్సులో ట్రావెల్ చేసిన, కానీ నైట్ ట్రావెల్ చేసిన, నాకు గుర్తు ఏం లేదు. తిరుపతిలో పడుకుంటే బెంగళూరులో వేసిన అనమాట, అట్లా ఉండే ఆ టైంలో. అండ్ ప్రస్తుతానికైతే ఎనికల బస్సు ఉంది, ఎండ గట్టికి కొడుతుంది, లోపలి వెళ్ళి కూర్చుందాం. ఇంజన్ వేడి ఒకటి, ఈ బయట వేడి ఒకటి, ఇంకా ఘోరంగా ఉంది పరిస్థితి. మీరు క్రాస్ అవ్వగానే ఫుడ్ కాపాం కదా, ఫుడ్ తిన్న తర్వాత ఇంకా బస్సు అయితే ఫుల్, మన డ్రైవర్ అన్న ఫుల్ జోరందుకున్నాడు, ఫుల్ 80-85 మెయింటైన్ అయితే చేస్తున్నాడు అనమాట. ఇంకా ఇక్కడ నుంచి బార్డర్ ఏరియా మీరు చూస్తున్నారు కదా, ఈ సిమెంట్ రోడ్ ఎండ్ అయిపోయి మళ్ళీ తార్ రోడ్ స్టార్ట్ అవుతుంది కదా, స్టార్ రోడ్ వచ్చి కర్ణాటకతో అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా కర్ణాటక బార్డర్లో ఒక టోల్ గేట్ అయితే వస్తుంది, ఆ టోల్ గేట్ దాటంగానే వెల్కమ్ టు కర్ణాటక అంటూ ఇంకా మొత్తం బైపాస్ చేసుకుంటూ బెంగళూరు వరకు అయితే ఒక్క బైపాస్ లోపల వెళ్లకుండా మొత్తం బైపాస్లోనే అన్ని ఊర్లను క్రాస్ చేసుకుంటూ బెంగళూరు వెళ్ళిపోతుంది అనమాట ఈ బస్సు. ప్రజెంట్ బస్సు వచ్చేసి కర్ణాటకలోని ఫస్ట్ టౌన్ సిటీయో నాకు ఐడియా లేదు, కానీ ఆ ఊరినైతే బైపాస్ చేస్తుంది మొత్తం. ఈ రోడ్ వచ్చేసి కర్ణాటక సైడ్ ఫుల్ అండర్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, డైవర్షన్స్ ఉన్నాయి, అక్కడ కూడా టైం చాలా వేస్ట్ అయిపోయింది. అండ్ ఈ కోలార్ దగ్గర నుంచి బెంగళూరు వచ్చేసి 67 కిలోమీటర్స్ ఉంటుంది, ఆ 67 కిలోమీటర్స్లో ప్రతి డైవర్షన్ దగ్గర ఇది అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇంకా మాట్లాడుతూ మన డ్రైవర్ అన్న అయితే వెళ్ళగా నిద్రలో అయితే జారుకుంటున్నాడు, చూడండి ఎట్లా చేస్తున్నాడు. అండ్ మొత్తానికి అయితే మన అన్న ఏమో పెట్టుకున్నాడు, ఇంకా దాని రిలేటెడ్ నిద్ర రాకుండా అది తింటూ చేస్తూ కొంచెం ఎక్సర్సైజ్లు అయితే చేసుకుంటూ మళ్ళీ కంటిన్యూ చేసిండే. నిజమే లేండి, ఎందుకంటే ఈ పోయే రూట్లో కూడా చాలా వరకు రోడ్ ఎలా ఉందంటే మొత్తం ఎవరు లేకుండా ఉంది, రోడ్ సాఫ్ట్ ఉంది, అక్కడ కొంచెం ట్రాఫిక్ లేని చోట ఎవరికైనా నిద్ర వస్తుంది. కానీ మొత్తానికైతే మన అన్న బాగానే తీసుకొచ్చాడు, కానీ బస్సు అయితే ఫుల్ ప్రెషర్లోనే వచ్చేసింది మొత్తం బెంగళూరు వరకు. అండ్ నాకైతే కొంచెంసేపు భయమైంది, నేను నిద్రపోతుంటే ఏం చేస్తాడేమో అని చెప్పేసి. ఆ నిద్రలో కూడా కొంచెం స్పీడ్ ఫుల్గానే మెయింటైన్ చేస్తున్నాడు, 73-80 అలా మెయింటైన్ చేస్తున్నాడు అనమాట. ఫైనలీ బస్సు వచ్చేసి కోలార్ బైపాస్ అయితే క్రాస్ చేస్తుంది అనమాట. ముందర శ్రీవారి రథాలు అయితే వెళ్తున్నాయి, ఇవి వచ్చేసి కళ్యాణ రథాలు అనమాట, దానికి మళ్ళీ సెక్యూరిటీ పోలీసులు అవన్నీ అందరు ఉన్నారు. కోలార్ నుంచి మొత్తం బెంగళూరు వరకు అయితే టోటల్గా 67 కిలోమీటర్స్లో ప్రతి 5 కిలోమీటర్స్కి ఒక డైవర్షన్ ఉంది, ఫ్లైఓవర్స్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట. అండ్ ముందర చూస్తున్న రోడ్ వచ్చేసి నేషనల్ ఎక్స్ప్రెస్ వే 7 అనమాట. ఇది బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్లే ఎక్స్ప్రెస్ వే. ఈ ఎక్స్ప్రెస్ వే మొత్తం కంప్లీట్గానే అయితే 2 అవర్స్లో బెంగళూరు టు చెన్నైకి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇది వచ్చేసి బెంగళూరు అవుట్స్కట్స్ నుంచి అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది, హోస్కోటే నుంచి కొంచెం దూరంలో నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇది మొత్తం కంప్లీట్ అయితే సూపర్ ఉంటుంది. హోస్కోటే నుంచి స్టార్ట్ అయింది ట్రాఫిక్ అయితే. అండ్ ఈ ట్రాఫిక్తో పాటు కొన్ని దగ్గర డైవర్షన్స్ ఉన్నాయి, కొన్ని దగ్గర ఫ్లైఓవర్స్ మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, దానివల్ల ఫుల్ హెవీగా ట్రాఫిక్ అయింది. ఒక్క ఫ్లైఓవర్ దాటడానికి నాకు ఆల్మోస్ట్ 1/2 అవర్ అయితే పట్టింది అనమాట ఆ డైవర్షన్స్ వల్ల. మొత్తానికైతే ఎలాగోలా మళ్ళీ టిన్ ఫ్యాక్టరీ కేఆర్పురం దగ్గరికి అయితే వచ్చేసినాము. కేఆర్పురం నుంచి కొంచెం దూరంలో బైపనహళ్ళి స్టేషన్ అయితే ఉంటుంది. నేను ఎందుకంటే మళ్ళీ కేంగేరి వెళ్ళి కేంగేరి నుంచి నెక్స్ట్ బస్ పట్టుకోవాలన్నమాట. సో నేను ఫైనల్లీ బైపనహళ్ళి దగ్గరలో అయితే ఉన్నా, బైపనహళ్ళిలో దిగి నేను నెక్స్ట్ స్టాప్ కేంగేరికి వెళ్తాను అనమాట. కేంగేరి నుంచి నాకు నెక్స్ట్ బ్లాక్కి బస్ రెడీగా ఉంటుంది. ప్రస్తుతానికి ఫైనల్ బస్ అయితే ఈ ప్లేస్లో వదిలిపెట్టి పోయింది ఫాస్ట్గా. ప్రస్తుతానికి అయితే బైపనహళ్ళి సైడ్ వెళ్తున్నా, బైపనహళ్ళి నుంచి డైరెక్ట్ కేంగేరి. చాలు ఇంకా బ్లాగ్ ఇక్కడ వరకు ఎండ్. ఇంకో కొత్త బస్సు, కొత్త జర్నీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, దాంతో మళ్ళీ కలుద్దాం. నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్, బై బై, మీట్ యు నెక్స్ట్ బ్లాగ్.